ఒక మాటే కదా, ఒక చిన్న ట్వీటే కదా అని చిన్న చూపు చూడొద్దండి ఓయ్. అవతలి వాళ్ళ పేరు పాపరాజుతో పాటు ఒక్కోసారి వేల కోట్లు కూడా కరిగిపోవచ్చు, నమ్మకం లేదా? మొన్న ఈ మధ్య ఏం జరిగిందంటే, ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఓ ప్రెస్ మీట్లో టేబుల్ పైన ఉన్న రెండు కోకోకోలా కూల్ డ్రింక్ బాటిళ్లను పక్కన పెట్టి మంచినీళ్ళు తాగండి అన్నాడు. అంతే, ఆ ఒక్క మాటతో కోకోకోలా కంపెనీ షేర్స్ పడిపోయి మార్కెట్లో దాని విలువ 29,000 కోట్ల మేర నష్టపోయింది. అతగాడు ప్రపంచంలోనే అత్యధికంగా 30 కోట్లు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ. మరి గతంలోనే కొందరు తారలు ఇలాగే స్టాక్ మార్కెట్ను షేక్ చేశారు. ఆ సంగతులు ఏంటో కాస్త చూద్దాం. మరి 1, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన స్పేస్ ఎక్స్ టెస్లా కంపెనీల అధినేత ఎలన్ మస్క్ 2020 మే 1వ తేదీన టెస్లా స్టాక్ ప్రైస్ EG2I అని ట్వీట్ చేశాడు. టెస్లా స్టాక్ ధర చాలా ఎక్కువ ఉంది అన్న ఈ ఒక్క ట్వీట్తో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ కార్ల తయారీ కంపెనీ టెస్లా మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. టెస్లాకి $14 బిలియన్ దాదాపు 100,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ కంపెనీలో ఉన్న షేర్ల వల్ల కూడా ఎలన్ మస్క్ 22,000 కోట్లు నష్టపోయాడు. 2, డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి కాస్త ముందు 2016లో ఒక చిన్న ట్వీట్ చేశాడు. బోయింగ్ కంపెనీ Air Force 1 కమిషన్ అనే విమానం తయారీని ప్రతిపాదించినప్పుడు బోయింగ్ చాలా డబ్బులు సంపాదించాలని మేము కోరుకుంటున్నాం, కానీ మరీ ఇంత కాదు అన్న ట్వీట్ చేయడంతో ఒక్కో బోయింగ్ షేర్ విలువ $2 పడిపోయిందట. దీనివల్ల ఆ కంపెనీకి 7,000 కోట్ల నష్టం వచ్చింది. 3, అమెరికా నటుడు అయిన జెర్మీ జోర్డాన్ 2017లో అమెరికాలోని ప్రముఖ రెస్టారెంట్ చీప్ హోటల్లో తిన్నాడు. ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో చేరిన జోర్డాన్, మీరు చూస్తున్నారుగా నేను ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నా, నాకు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు, ఇంతకుముందే నేను తిన్న ఆహారం వల్ల నేను దాదాపు చావు అంచుల దాకా వెళ్ళా అని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక అంతే, ఇక ఫుడ్ కంపెనీ స్టాక్ పడిపోయి 56,000 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. 4, ఈ మధ్య స్నాప్చాట్ ఎవరు వాడట్లేదా, లేదంటే నేను మాత్రమే ఓపెన్ చేయడం లేదా, ఇది చాలా బాధాకరమైన విషయం అంటూ 2018 ఫిబ్రవరి 21న అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్ మోడల్ కైలీ జెన్నర్ ఒక ట్వీట్ చేసింది. దాదాపు 4 కోట్ల ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్న కైలీ ఈ విషయం పంచుకోగానే సోషల్ యాప్ స్నాప్చాట్ పైన ఒక్కసారిగా ప్రభావం పడింది. స్నాప్చాట్ స్టాక్స్ మార్కెట్లో పాతాళానికి పడిపోయింది. దీంతో స్నాప్చాట్కి $1.3 బిలియన్ దాదాపు 9,647 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 5, అంతర్జాతీయ పాప్ సింగర్ అయిన రియానా 2018లో చేసిన ఒకే ఒక విమర్శ వల్ల స్నాప్చాట్ షేర్స్ను కిందకు పడేసింది. స్నాప్చాట్లోని ఒక వాణిజ్య ప్రకటనలో వుడ్ యూ రాదర్ అనే గేమ్ ఉంది. దాంట్లో రియానాను చెప్పు దెబ్బ కొడతారా అనే ప్రశ్న ఉందట. అది నచ్చని రియానా స్నాప్చాట్ను విమర్శిస్తూ తన 6.5 కోట్ల ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె అభిమానులు కోపంతో పెద్ద సంఖ్యలో తమ స్మార్ట్ ఫోన్ల నుంచి స్నాప్చాట్ను తొలగించారట. ఇంకేముంది, స్నాప్చాట్ స్టాక్ మార్కెట్లో విలువ డౌన్ అయింది, ఆ సంస్థ 7,000 కోట్లు గోవిందయినాయి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.